పదాలలో కానీ పద్యపాదాల చివర కానీ లేదా వాక్యాల చివరలో కానీ ఒక అక్షరం లేదా కొన్ని అక్షరాలు మళ్ళీ మళ్ళీ రావడం జరిగితే దాన్ని అంత్యనుప్రాస అలంకారం అంటారు. ఉదాహరణ చూద్దాం. ఈ ఉదాహరణలో నల్లని కాటుక పెట్టి, గాజులు పెట్టి, గజ్జే కట్టి, గుట్టుగా సెంటే కొట్టి, వడ్డాణాలే వంటికి చుట్టి, తెల్లని చీర కట్టి, మల్లెలు చుట్టి, కొప్పున పెట్టి, మెత్తని పాదాలకే ఎర్రని బొట్టు పారానెట్టి, చీకటింట దీపమెట్టి, చీకు చింత పక్కానెట్టి, నిన్ను నాలో దాచిపెట్టి, నన్ను నీకు దోచిపెట్టి. వాటి చివర చూడండి. పెట్టి పెట్టి కట్టి కొట్టి, పెట్టి కట్టి చుట్టి పెట్టి పారానెట్టి, దీపమెట్టి పక్కనెట్టి, దాచిపెట్టి దోచిపెట్టి అనే ఒకే రకమైన మాటలు వచ్చాయి. కనుక ఇది అంత్యనుప్రాస అలంకారం. మరో ఉదాహరణ చూద్దాం. ఈ ఉదాహరణలో ఇందు వదన కుందర దన మందగమన మధుర వచన గగన జగన సొగసు లలన, అంటే వదన, రదన, గమన, వచన, జగన, లలన, ఇలా ఒకే రకమైన మాటలతో అంతమవుతుంది. కాబట్టి ఇది అంత్యనుప్రాస అలంకారం. ఏ అమ్మ ఒడి చదువుల బడి, మాయమ్మ ఒడి నాకొక గుడి, మాయమ్మ ఒడి నాకొక గుడి, అమ్మ చూపును వరవడి దైవమ్ము కంటెను త్వరపడి. ఈ ఉదాహరణలో చివరిలో ఒడి బడి, ఒడి గుడి, వరవడి త్వరపడి అనే డితో అంతమయ్యే మాటలతో ఇది అంతమవుతుంది. కనుక ఇది అంత్యనుప్రాస అలంకారం. శ్రీశ్రీ కవిత అయిన పతితులార భ్రష్టులార బాధాసర్ప ద్రష్టులార ఏడవ కండి ఏడవ కండి, ఇందులో పతితులార భ్రష్టులార ద్రష్టులార అనేవి ఒకే రకంగా అంతమవుతున్నాయి. కాబట్టి ఇది అంత్యనుప్రాస అలంకారం. మరో ఉదాహరణ. పొలాలనన్నీ హలాల దున్ని ఇలాతలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా, ఇందులో నన్ని దున్ని పిండగా నిండగా ఇవి కూడా ఒకే రకంగా అంతమవుతున్నాయి. కాబట్టి అంత్యనుప్రాస అలంకారం. మరొకసారి వివరణ చూద్దాం. పదాలలో కానీ పద్యపాదాల చివర కానీ లేదా వాక్యాల చివరలో కానీ ఒక అక్షరం లేదా కొన్ని అక్షరాలు మళ్ళీ మళ్ళీ రావడం జరిగితే దానిని అంత్యానుప్రాస అలంకారం అంటారు.